కుంభరాశి. కుంభరాశి అనగానే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 6. ఆదాయం బాగుంది, రాజపూజ్యం కంటే విమర్శించేవారు ఎక్కువగా ఉన్నారు. గ్రహగతులు పరిశీలిస్తే ఈ సంవత్సరం అంతా గడ్డు కాలంగా ఉంది. ఏ పని చేసినా ఓటమితో ముగుస్తూ ఉంటుంది. వ్యాపార ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. విపరీతమైన బద్ధకం ఉంటుంది. కుటుంబ ఆర్థిక విషయాలు చికాకులు కలిగిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే గృహ శుభకార్యాలు నిర్వర్తిస్తారు. మంచి ఆలోచన కలగడం చాలా కష్టంగా ఉంటుంది. శత్రు కోర్టు కార్యాలను వాయిదా వేసుకునేట చాలా మంచిది, ఉత్తమం. భాగస్వామ్య వ్యాపారాలు సొంత నిర్ణయించాక సాధించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పిత్రార్జితం చేస్తే ఖచ్చితంగా చేతి కదులుతుంది. చేయి వృత్తి ఉద్యోగం ఉంది, అందరి సహకారం ఉంటుంది. లాభ వ్యయములు సమానంగా ఉంటాయి. వ్యవసాయదారులకు పంటల పండినను ఆదాయం వచ్చి చాలా కష్టంగా ఉంటుంది. విద్యార్థులకు విశేషమైన శ్రమ చేస్తే కానీ విజయం సాధించుకోగలరు. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులకు ఆదాయం లభించడం చాలా కష్టంగా ఉంటుంది. పాత బకాయిలు వసూలు ఎక్కువగా కావు. కంప్యూటర్ రంగం వారికి చాలా శుభప్రదంగా ఉంది. అంతేకాకుండా ఫ్యాన్సీ కిరాణా వస్తువులకు సొంత వ్యాపారాల కన్నా ఇతర వ్యాపారాల మీద ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ధనాదాయం పుష్కలంగా ఉంటుంది. సినీ రంగం వారికి, కళాకారులకి ప్రభుత్వం నుండి రావాల్సిన కొద్దిగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పురోహిత వాసు జ్యోతిషులు సిద్ధాంతులకు సామాన్యంగా యోగప్రదంగా ఉంది ఈ సంవత్సరం. అంతేకాకుండా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లకు ఆదాయం కొరకు వేచి చూడవలసి వస్తుంది. రాజకీయ నాయకులు ఉన్నత పదవులు కొద్దిగా దగ్గరగా వచ్చి దూరంగా జరిగే అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలకు శారీరక శ్రమను మానసిక ఆనందం పొందుతూ తమ పనులు చాటుకుంటూ ఉంటారు. ఈ విధంగా కుంభరాశి వారికి బాగుంది. ఈ కుంభరాశి వారికి ఒక మాటలో చెప్పాలంటే ఏని నడిచేది జరుగుతుంది. ఇంకా వీరికి కేవలం ఏనులో గురువు ఉండటం, ఇక 2.5 సంవత్సరం మాత్రమే ఉంది ఈ శని. పూర్వభద్ర నక్షత్ర జాతకులు కుంభరాశిలో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్రం అంటే హనుమంతుడి నక్షత్రం, ఆంజనేయ స్వామి నక్షత్రం. ఆంజనేయ స్వామిని నిత్యం కలవటం వల్ల చాలా మంచిది. దక్షిణముఖ ఆంజనేయ స్వామిని నిత్యం దర్శించడం వల్ల, సింధూర వర్ణ ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల అటు శనిగ్రహరమిడి, ఇటు కుజగ్రహరమిడి ఏకకాలంలో వీళ్ళకి అయ్యే అవకాశం ఉంది. శనివారం పూట కానీ, మంగళవారం పూట కానీ, ఆదివారం పూట కానీ, మరి సూర్యుడిని గురువుగా భావించిన నవ వ్యాకరణ పండితుడు అయిన, నవ వ్యాకరణ పండితుడు అయిన మరి ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది కుంభరాశి వారికి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఉన్నది మొహం మీద మాట్లాడటం, ఏదైనా మనసులో దాచుకోకుండా ఉండటం, తద్వారా వారికి ఎంత సహాయం చేసిన ఎదుటివారు ఎక్కువగా వీరిని విమర్శిస్తూ ఉంటారు. ఎక్కువగా నిజ నిజాలు మాట్లాడటం వల్ల సంఘమాజానికి, సంఘానికి ఎక్కువగా దూరం అవుతూ ఉంటారు. వీరు చేసిన సహాయాన్ని ఎక్కువగా వాళ్ళు మర్చిపోతుంటారు. తద్వారా కుంభరాశి వాళ్ళు ఎక్కువగా మానసిక చింతన పడుతుంటారు, ఇంత చేసినా సరే మేము మాట పడుతున్నామని. ఇవన్నీ తొలగిపోవాలి అంటే గనక ముఖ్యంగా శనిగ్రహ రెమిడీ చేసుకోవాలి. శనిగ్రహ రెమిడీ ఏ విధంగా చేసుకోవాలి కుంభరాశి వారు అంటే గనక, వీరు ఏమైనా సరే వీరి చేతితోటి కనుక గొడుగు, నల్లటి గొడుగు కానీ, నల్లటి వస్త్రం కానీ, అంటే చీర కానీ, ఫ్యాన్ షర్ట్లు కానీ, లేకపోతే మగవారి ధరించే దుస్తులు కానీ, స్త్రీలు ధరించే నలుపువి, బ్లూ రంగువి అంటే నీలం రంగువి వస్తువులు కానీ ఏదైనా పేదవారికి దానం చేయడం మంచిది. అంతేకాకుండా నల్లటి చెప్పులు లేదా నీలం రంగు చెంపులు కూడా కొత్తవి కొని పేదవారికి ఇవ్వటం వల్ల కూడా వీరికి శనిగ్రహాన్ని చాలా చక్కటి రెమెడీ కలుగుతుంది. నల్లటి గొడుగు, నల్లటి వస్త్రాలు, నల్లటివి ఏవైనా సరే, నల్లటి ద్రాక్ష కూడా శివాలయం దగ్గర కానీ ఎక్కడైనా దేవాలయం దగ్గర కొని పేదవారికి పంచడం మంచిది. మరి ముఖ్యంగా వీరు శివాలయంకి వెళ్తే కానీ నల్లటి ద్రాక్షతో అభిషేకం చేయించుకోవటం, తద్వారా వీరికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. వీరు అలంపురంలో ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంకి వెళ్ళి అభిషేకం చేయించుకొని అమ్మవారిని దర్శించడం వల్ల, జోగులాంబ దర్శనం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అష్టాది శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠ అమ్మవారిని దర్శించడం వల్ల కూడా వీరికి మంచి గృహయోగం, మంచి వాహన యోగం కలిగే అవకాశం ఉంది. అలంపురంలో ఉన్న జోగులాంబను దర్శించడానికి కుంభరాశి వారు తప్పక ప్రయత్నం చేయండి, వీరికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలానే ఉన్న పక్కనే ఉన్న కసాపురంలో ఉన్న ఆంజనేయ స్వామిని, అనంతపురం జిల్లా ఉన్న కసాపురంలో ఉన్న ఆంజనేయ స్వామిని కూడా దర్శించడానికి ప్రయత్నం చేయండి. కసాపురంలో ఆంజనేయ స్వామి చాలా అద్భుతమైన నెట్టికంటి ఆంజనేయ స్వామి అంటారు ఆ స్వామిని. ఆ స్వామిని దర్శించడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు కలిగే కసాపురం ఆంజనేయ స్వామి అంటే ఆ జిల్లాలో చాలా ముఖ్యమైన దేవాలయం. వెళ్తే కనుక స్వామిని దర్శించడానికి ప్రయత్నం చేయండి. కసాపురం ఆంజనేయ స్వామిని కుంభరాశి వాడు కుచగ్రహ రెమిడీ అవుతుంది. ఇక అంతేకాకుండా
గణపతి దేవాలయాలు దర్శించడం కూడా చాలా ఆవశ్యకత ఉంది. వీడు గణపతి దేవాలయాలు ఏదైనా గణపతిని దర్శించడం, ఉండాలతో కానీ గరిగితో కానీ పూజ చేయించుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల కూడా మంచి ఫలితం కలిగే అవకాశం ఉంది. మరి కుజుడికి సంబంధించి ఆంజనేయ హనుమాన్ చాలీస, ఆంజనేయ అష్టోత్తరాలు కూడా చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితం కలిగే అవకాశం ఉంది. రవికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకోవాలి. హైదరాబాద్లో తిరుమలగురిలో సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది, అద్భుతమైన దేవాలయం, వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అలానే స్టేషన్ పక్కన గణపతి దేవాలయం ఉంది. హైదరాబాద్ నివాసులకి, ఇదైతే కుంభరాశి వాళ్ళు, వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. చాలా దర్శనం చేసుకోండి. గణపతి దేవాలయం దర్శనం వల్ల కూడా చాలా మంచిది. కేసరం ఉంది హైదరాబాద్ దగ్గరలోనే, కేసరం ఉంది. కేసరం వెళ్తే కనుక చక్కగా ఈశ్వరుని మనం దర్శించుకోవచ్చు. అలానే హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల మనకి అద్భుతమైన ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో చాలా చక్కటి దేవాలయాలు ఉన్నాయి, వాటిని కూడా దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా శనిగ్రహ రెమిడి, కుజగ్రహ రెమిడి అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి ఈ రెండూ కాకుండా శనికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకోవాలి. శనికి సంబంధించిన రెమెడీ వస్తువులు దానం చేయటం, నిత్యం శని శ్లోకం చదువుకోవటం, ముఖ్యంగా కాకి గనక మీరు భోజనం చేసినప్పుడు మధ్యాహ్నం కూడా మీకు మీ ఏరియాలో, మీ ఉన్న ప్రాంతంలో, మీ ఉన్నవాళ్ళ ప్రాంతంలో కాకులు కాకులు తిరిగే అవకాశం ఉంటే గనక ఒక అన్న ముద్ద కాకి పెట్టడం, అంతేకాకుండా బెల్లం ముక్క కూడా మధ్యాహ్నం పూట ఒక బెల్లం ముక్క కూడా కాకి చిన్న చిన్నవి చేసి బెల్లం ముక్క పెట్టడం వల్ల కూడా శనిగ్రహ రెమెడీ చాలా చక్కగా అవుతుంది. కాకి గనక మీరు స్వీకరిస్తే ఒక రకంగా మీకు చాలా మంచిది. ఇది ఎక్కువగా మనకి పక్షులు లభించే అవకాశం లేదు కాబట్టి ఈ రెమెడీ కేవలం పల్లెటూళ్ళ వాళ్ళైతే చాలా చక్కగా చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. ఈ విధంగా మనకి కుంభరాశి వాళ్ళు ఎక్కువగా సేవకులను గౌరవించాలి. శని గనక కోపించాడు అంటే సేవకుల దూషణ వల్ల, ఏమైనా మీకు సేవకుల వల్ల పని నచ్చలేదు అనుకోండి, వాళ్ళని దూషించకండి, హేళన చేయకండి, కొట్టకండి, తిట్టకండి, విమర్శించకుండా వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడి పంపించడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని వారిని హేళన పరచడం, వాళ్ళని మాట్లాడటం, వాళ్ళని చులకనగా చూడటం ఇలాంటివి చేయకండి. శని కోపిస్తాడు, సేవకుల్లో శని ఉన్నాడు కాబట్టి ఈ శనిగ్రహ రెమెడీ చాలా జాగ్రత్తగా చేయండి. ఎక్కువ నడక నడవటానికి ప్రయత్నం చేయండి. నడక గనక కుంభరాశి వారు నడిస్తే శారీరక ఆకృతి కూడా తగ్గుతుంది కొద్దిగా. కుంభరాశి వాళ్ళు లావుగా బుద్ధిగా చూడటానికి ఉంటారు కాబట్టి ఎక్కువగా నడవటం వల్ల కూడా వీళ్ళకి చాలా చక్కటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ కుంభరాశి వాళ్ళు చేయటం వల్ల శనిగ్రహ రెమెడీ ఇటు రవికి, కుజుడికి, కేతువుకి నిత్యం రుద్రకవచ పారాయణం చేసుకోవటం, త్రిపురాంతకంలో మన ఈశ్వరుని దర్శించడం వల్ల కుజగ్రహ రెమెడీ కూడా అవుతుంది. ఇటు కనుక వెళ్తే అట్లానే వినకొండలో ఆంజనేయ స్వామి, అద్భుతమైన స్వయంభూ ఆంజనేయ స్వామి ఉన్నాడు, అక్కడ కూడా దర్శించుకోవచ్చు. త్రిపురాంతకం వెళ్తే ప్రకాశం జిల్లా, ఇవి రెండు దర్శించుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుందని ఆశిస్తూ స్వస్తి.